ప్రతిబంధాన్ని ఎదిరించి డిమాండ్లు సాధించిన అంగన్వాడీలు. అంగన్వాడీ ఉద్యోగులు గత 42 రోజులుగా మొక్క ఓని పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేసి తమ కోరికలు సాధించుకున్నారంటూ సిపిఎం అభినందనలు తెలిపింది. ప్రభుత్వం జీతాలు పెంచడానికి అంగీకరించి అంగన్వాడీ సంఘాలతో ఒప్పందం చేసుకోవడం హర్షణీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. అంగీకరించిన అంశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఈయనైతే చెప్పడం జరిగింది. ఎటువంటి కక్ష సాధింపునకు పాల్పడకుండా ఉద్యోగుల హక్కులను గౌరవించాలని కోరారు. గత 42 రోజులుగా సమ్మె చేసిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక విధాలుగా అంగన్వాడీ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించిన రాష్ట్ర ప్రభుత్వం అబాసు పాలైందన్నారు. కార్మికుల ఐక్యత, ఇతర సంఘాలు, రంగాల కార్మికుల ప్రజల మద్దతు అవసరమని కూడా అంగన్వాడీ సమ్మె తెలియజేస్తుందన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ఉద్యోగులు అందరూ సాధించిన విజయం, ప్రభుత్వం మీద అయితే విజయం సాధించారని చెప్తున్నారన్నమాట. సో అందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ కానీ, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.